ఈ గుడి మా ఊర్లో నా చిన్నప్పుడు కట్టారనమాట, నాకు తెలియదు ఎప్పుడు కట్టారో కూడా. నేను మా చిన్నప్పుడు తెంపినమంటే మళ్ళీ ఇప్పుడు రేగాలు అనమాట. మా ఫ్రెండ్ ఇంట్లోనే పెంచుకుంటుంది రేగాల మీద ఇష్టంతో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంగీత కిచెన్ అండ్ వ్లాగ్స్. మై యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఫస్ట్ వీడియో మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళానని చెప్పాను కదా, నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట 5కి మా పిన్ని లేపింది. 6:37 ఆ టైంలో బయలుదేరాము. ఇది బయ్యారం ఇనుపరాయి అంటారు, ఐడియా ఉందో లేదో మీకు? బయ్యారం ఇనుపరాయి గుట్ట, ఇవన్నీ ఆ గుట్టలు అనమాట. అక్కడ ఘట్టుమసలమ్మ తల్లి ఉంటుంది, ఆ టెంపుల్ ఇది. బయ్యారం నుంచి రామగుండాల వెళ్ళే వరకు మొత్తం అడవే అండి, మొత్తం ఫారెస్ట్ ఉంటుంది. నెక్స్ట్ మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాము, అక్కడ వీడియో చూడండి. ఇది మా అమ్మగారి ఇల్లు అనమాట, కోమలి పాప వాళ్ళ ఇల్లు. కొత్తగా నాకు సిగ్గుపడుతుందిగా, మీ ఇల్లేరా భూపి? మీ ఇల్లు ఇది ఉంటావు, వచ్చి ఇక్కడ ఉండవా? మరి ఎట్లా, ఎవరి కోసం? దొంగ కుక్కలు చూసి నడుస్తారు ఇద్దరు. ఈ గుడి రాములవారి టెంపుల్ అండి. నెక్స్ట్ రాములవారి కళ్యాణం ఎవ్రీ ఇయర్ చేస్తారు. నా చిన్నప్పుడు కూడా కార్తీక మాసంలో భజన అని చేస్తుంటారు ఊర్లో. అసలు చాలా కన్నుడు పండగగా ఉంటుంది, చాలా బాగుంటుంది. వడపప్పు పానకం ఎప్పుడు ఇస్తారా అని వెయిట్ చేసేవాళ్ళం, అంత బాగుంటుంది అనమాట. ఇచ్చే కొంచెం ప్రసాదం అయినా కానీ చాలా తృప్తిగా బాగా అనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి మాకు తెలియకుండానే మా అల్లుడు వీడియో తీసిండు. ఇది ఇక్కడ దర్వాజా నిలబెట్టేటప్పుడు మా ఫ్రెండ్ వీడియో తీసింది. వీడియో ఎలా తీయాలో నేను తనకు చెప్పలేదు, తను ఇట్లా మన షార్ట్ కోసం తీసినట్టు తీసింది అనమాట. ఆ వీడియో ఇందులో పెట్టడానికి రాలేదు, మనకు షార్ట్కి మాత్రమే యూజ్ అవుతుంది ఆ తీసిన వీడియో. అందుకే ఇందులో అప్లోడ్ చేయాలి. మొత్తం దర్వాజా ఎలా నిలబెట్టామో, పూజది మొత్తం తీయలేదు అంటే అప్లోడ్ చేయలేదు. ఈ వీడియో మీరు చూడండి, నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది రాములవారి టెంపుల్. నా చిన్నప్పుడు ఈ టెంపుల్ రోడ్డుకి హైట్లోనే ఉంటుండే, ఇప్పుడు వచ్చేసి రోడ్డుకి ఈక్వల్గా అయిపోయింది. మా ఫ్రెండ్ చెప్పారు ఈ రోడ్డుకి గవర్నమెంట్ నుంచి శాంక్షన్ అయిందంట, మళ్ళీ గుడి కొత్తగా కడతారంట. ఇది ఎవ్రీ ఇయర్ సీతారామ కళ్యాణం మాత్రం చాలా గ్రాండ్గా చాలా బాగా చేస్తారు. నా చిన్నప్పుడు అయితే వడపప్పును పానకం కోసం అయితే చాలా వెయిట్ చేసేవాళ్ళం, కొంచెం ప్రసాదం తిన్నా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలాగే కార్తీక మాసంలో కూడా భజన చేస్తారు, చాలా బాగా చేస్తారు అది కూడా. నా పెళ్ళైనప్పుడు 1-2 ఇయర్స్లోనే మా అమ్మ వాళ్ళు కూడా హైదరాబాద్ వచ్చి ఉన్నారనమాట, అందుకే నేను అమ్మ వాళ్ళ ఊరికి ఎక్కువ వెళ్ళాను. అందుకే అక్కడికి వెళ్తే ఆ ఫీలింగ్ వేరుంటుంది కదా పుట్టి పెరిగిన ఊర్లో. అందుకే ఈ వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. చేన్లల్లో బాగా వేస్తారు ఇవి చిన్న, ఎట్లున్నాయిరా? బాగున్నాయా? పూ తెంపుతున్నావు, నీకు కావాలా? నువ్వేం చేసుకుంటావురా గాడిది, ఏం చేసుకుంటావు? ఈ తోకబంతి ఏమంటారు ఇవి, ఇవి ఇవి ఇవేమో అంటారు, తోకబంతి. అసలు ఇవి కనిపించట్లేవు ఇప్పుడు, చెట్లు చూద్దామన్నా కానీ ఇప్పుడు కనిపించట్లేవు అసలు. అంటే ఇప్పుడు చాలా వరకు కనిపిస్తున్నారు కదా. తినే నా బెస్ట్ ఫ్రెండ్ జ్యోతి అనమాట. నా ఊహ తెలిసినప్పటి నుంచి మేమిద్దరం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అనమాట. అప్పటి నుంచి పెళ్ళైనాక నేను హైదరాబాద్, ఫస్ట్ నా పెళ్ళి అయింది, అయిన తర్వాత నేను హైదరాబాద్ వచ్చాను. అప్పుడు 1-3 ఇయర్స్ ఫోన్ లేదు, అలా మాట్లాడుకోలేదు. తర్వాత కాంటాక్ట్ నెంబర్ తీసుకున్నాము, అప్పటి నుంచి ఈ రోజు వరకు అలాగే ఉంది మా ఫ్రెండ్స్. ఇలాగే లైఫ్ లాంగ్ కూడా ఉంటాము. చిన్నప్పుడు తెంపినమంటే మళ్ళీ ఇప్పుడు రేగాలు అనమాట. మా ఫ్రెండ్ ఇంట్లోనే పెంచుకుంటుంది రేగాల మీద ఇష్టంతో. రేగి పండ్లు కాయలు ఇవి ఎలా ఉంది ఈ మెమరీస్? చైల్డ్హుడ్ రాదు కదా మళ్ళీ. ఎలా వస్తుంది? అవునమ్మా, మన ఫ్రెండ్స్ మస్తు రిప్లైలు ఇస్తారు, మస్తు కలుస్తాం, మస్తు మాట్లాడుకుంటాం. మన ఇద్దరం తప్ప ఎవరు రారు. ఫ్రెష్ పూల ఇవి తురకబంతి చాలా బాగున్నాయి ఇవి. హాఫ్ అన్ అవర్ ఉండొచ్చు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో. ఇక్కడ ఉన్న తర్వాత నెక్స్ట్ అక్కడ నుంచి హైదరాబాద్ వచ్చేసాం. మీరు ఫస్ట్ వీడియో చూడకపోతే వీడియో లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు కావాలి అంటే చెక్ చేయండి. చూడాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్న వారు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే పక్కన ఉన్న ఆల్ అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. చేయడం వల్ల నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.
ఫర్ వాచింగ్.